హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము సామాజిక జీవితంలో ఇతరులు మన పట్ల ఎలా ప్రవర్తించాలని కోరుకుంటామో వారి పట్ల మనం కూడా అలాగే ప్రవర్తించాలి ఇతరులకు మనం చేసింది అది మనకే తిరిగి వస్తుంది ఒక అతనికి వెన్న వ్యాపారం చేసుకునేవాడు పక్క గ్రామంలో ఉన్న కిరాణా కొట్టుకి క్రమంగా వెన్నను సరఫరా చేస్తూ వచ్చిన డబ్బుతో అదే షాప్లో తనకు కావలసిన సరుకులు వస్తువులన్నీ కొనుక్కునేవాడు ఒకసారి అతను తెచ్చిన వెన్న షాప్ ఓనర్ బరువు చూసినప్పుడు కిలోకి బదులు తొమ్మిది వందల గ్రాములు ఉంది మరునాడు వెన్న అమ్మేవాడు రాగానే నీవు ఇంతకాలం నన్ను మోసం చేస్తూ వస్తున్నావు అని విరుచుకుపడ్డాడు అయ్యా నేను చాలా బీదవాడను నా వద్ద తూనికరాలు లేవు మీ వద్ద కొన్న కిలో పంచదార ప్యాకెట్ పెట్టి దాంతో వెన్నను తూచాను అని అన్నాడు షాప్ ఓనర్ షాక్తో కంగు తిన్నాడు కాబట్టి మనుషులు మనము ఏం చేయాలని కోరుకుంటారో అలాగే వాళ్ళు చేయాలని కోరుకుంటారు ఇతరుల నుండి మనము ఏమి ఆక్షేపిస్తామో అలాగే వారు మన నుండి కూడా ఆక్షేపిస్తారు ఇతరుల కొరకు మనం చేసే పని తృప్తిగా చేద్దామా